ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అరెస్టు చేశారు ఈ కేసులో ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ని ఇచ్చింది ఏపీ హైకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం కంటి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్నారు చంద్రబాబు అమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపు మరో సమస్య వచ్చి మేదపడింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు మంగళవారం నాడు నోటీసులు జారీ చేశారు తెలుగుదేశం బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలని ఆ నోటీసులో సిఐడి కోరింది తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబును సిఐడి కానిస్టేబుల్ నోటీసు ఇచ్చి వెళ్లారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపుగా వివరాలు ఇవ్వాలని ఆ నోటీస్ లో కోరారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి ఖాతాకు వచ్చిన వివరాలు కావాలని సిఐడి ఆ నోటీస్ లో కోరింది తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని కోరింది అంతేకాకుండా టిడిపికి వచ్చిన విరాళాలను కూడా అందించాలని ఆ నోటీస్ లో తెలిపింది తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాల గురించి ఏపీ సిఐడి ప్రశ్నించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే సిఐడి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఏపీ సిఐడి ఇచ్చిన నోటీసులను కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తోంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి ఖాతాలోకి వచ్చిన నిధుల విషయమై సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడంతో రానున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తు తీరుపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే చంద్రబాబుపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కాకుండా ఏపీ ఫైబర్ నెట్ కేసు అంగళ్ళు కేసు మద్యం తయారీ కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలపై ఇసుక విధానంలో అక్రమాలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై కేసులు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ న్యూ పిటిషన్ పై ఈ వారంలో సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది ఇక్కడ తీర్పు అనుకూలంగా వస్తుందా రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి ఉన్న కేసులతో టీడీపీ ఇబ్బంది పడుతున్నది అన్న మాట వాస్తవమే అయితే ఈ కేసులు ఇలా ఉండగా మరోసారి ఇలా పార్టీకి సంబంధించిన నిధుల మీద ఆంధ్ర సిఐడి నోటీసులు జారీ చేయడం మీద పెద్ద దుమారమే రేగేలా ఉంది ఇక్కడ చూస్తుంటే కేవలం టీడీపీ నాయకులనే కాదు టీడీపీ పార్టీని ఆ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేసే ఇతరులను సైతం టార్గెట్ చేశారని అనిపిస్తోంది ఇలా ఎంక్వైరీలు చేస్తే నిధులు ఆగిపోయే అవకాశం ఉంది దాని ద్వారా టీడీపీ ఆర్థికంగా బలహీనమయ్యే స్థితి కూడా ఉంది ఇక్కడే జగన్ దృష్టి పెట్టారేమో అనిపిస్తోంది పార్టీలో చురుకైన కదలికలకు గండి కొడితే ఇక ఎలాగైనా తాను అనుకున్న నూట ఐదు సీట్లు తిరిగి సాధించే అవకాశం ఉంది అని వైసీపీ భావిస్తోంది మరి ఈ వ్యవహారం చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలి